ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యమంటూ జనసేన పీఎస్సీ చైర్మన్ నాదండ్ల మనోహర్ అన్నారు. ఒంగోలులో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ పొత్తులతో ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లుగా తెలిపారు. తమ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించినట్లుగానే రానున్న ఎన్నికల్లో పొత్తులతో పార్టీ పోటీ చేస్తుందన్నారు. బీజేపీ అగ్రనాయకత్వంతో చర్చించిన అనంతరం పొత్తులపై పూర్తి స్థాయిలో ప్రకటన చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఓటమి పాలు చేయడమే తమ ముందున్న లక్ష్యమన్నారు నాదెండ్ల మనోహర్. తప్పకుండా మేము ఆ విధంగా మేము ముందుకెళ్తా ఉంటాం. అందులో ఏమాత్రం కూడా వెనకడకుండా రాజకీయ కోణం నుంచి మేము జరపాల్సిన చర్చలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జరుపుతాం. ఈ రాష్ట్రానికి మేలు జరిగే విధంగానే ఈ పొత్తులు ఉంటాయని ఈ సందర్భంగా తెలుపుకోండి. పొత్తుల వ్యవహారంలో అండి, గత సంవత్సరం ఇప్పటంలో జరిగిన మా ఆవిర్భావ దినోత్సవ సందర్భంగానే పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకుని రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పరిపాలన, ఇక్కడ జరుగుతున్న దాష్టికాలు దౌర్జన్యాలను దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా మన అందరం కలిసి ముందడుగు వేయాలి, అందులో భాగస్వామిగా జనసేన పార్టీ అందరికన్నా ముందు నిలబడి వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం తప్పకుండా మేము. జనసేన నాయకులు నాదండ్ల మనోహర్ మాట్లాడుతూ ఖచ్చితంగా పొత్తులతోనే మేము ముందుకెళ్తాం, ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే మా ముందున్న లక్ష్యం అంటూ క్లియర్గా చెప్తున్నారు. బీజేపీ అధిష్టానంతో కూడా చర్చలు జరిపిన తర్వాత మిగతా నిర్ణయాన్ని మేము ప్రకటిస్తాం, బీజేపీ వైఖరికి సంబంధించినటువంటి అంశాలను మేము పూర్తిగా ప్రకటిస్తాం, వారితో ఇంకా చర్చలు జరగాల్సి ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి దిలీప్ నడికి తెలుసుకుందాం. దిలీప్, అసలు ఏ సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు? ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు మేము ఖచ్చితంగా పొత్తుతోనే వెళ్తామని చెప్పేసి. అంటే మనోహర్ గారు ఏ కార్యక్రమానికి అటెండ్ అయినప్పుడు ఆయన మాట్లాడారు? ఎందుకంటే ఎన్నికల కార్యాచరణకు సంబంధించి ఇప్పటి నుంచి ఏమైనా ప్రయత్నాలు మొదలు పెట్టారా? మొన్న పవన్ కళ్యాణ్ గారు సైతం క్రింది స్థాయి కార్యకర్తలతో అలా మీటింగ్ పెట్టుకుంటున్నారు కదా, కార్యాచరణ ఏ విధంగా ఉంది అండ్ ఏ సందర్భంలో ఈ కామెంట్స్ చేశారు? నందు, ఏదైతే ఈరోజు జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు ఈరోజు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తా ఉన్నారు. జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అయితేనేమి దరిచిలో వైసీపీ సర్పంచి ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు, ఆమె చనిపోయిన దానికైతేనేమి వీళ్ళకి అభిసాయం అందించేందుకు ప్రకాశం జిల్లాకు విచ్చేశారు. ఈ రోజు ఒంగోలులో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నాదెండ్ల మనోహర్ గారు అంటే పొత్తుల విషయం కూడా మాట్లాడారు. పొత్తుల విషయంలో కూడా సరైన సమయంలోనే నిర్ణయం తీసుకుంటాము, బీజేపీ పెద్దలతో కూడా ఇప్పటికే ఆల్రెడీ మాట్లాడేశారు పవన్ కళ్యాణ్ గారు, ఆయనకు అనుగుణంగానే ఆయన చెప్పిన దానికే మేము నడుచుకుంటాము. చంద్రబాబు గారితో కూడా మేము పొత్తుల గురించి మాట్లాడాము. సీట్లు కలిసి ఇంకా ఖరారు కాలేదు, పొత్తు అయితే ఖరారైంది, సీట్లు అయితే ఖరారు కాలేదంటూ ప్రెస్ మీట్ లో చెప్పారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ కూడా బలోపేతం చేస్తున్నాము మేము, ఇంకా ఈ 7 నెలల్లోనే ఇంకా పార్టీని పుంజుకొని ఎలక్షన్ సిద్ధమవుతాము, పొత్తులతోనే సిద్ధమవుతాము అంటూ చెప్పారు. ప్రకాశం జిల్లా విషయంకి వచ్చేందుకు వెలిగొండ ప్రాజెక్ట్ ని సగభాగంలోనే ఆపేశారు వీళ్ళు, వైసీపీ వచ్చిన కానీ అసలు ముందుకెళ్ళడం లేదు ప్రాజెక్టు, వీళ్ళు దాని గురించి పట్టించుకోవట్లేదంటూ ఆయన మాట్లాడారు. వై సుబ్బారెడ్డిని ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు, వెలుగొండ ప్రాజెక్టు కోసం మీరు పాదయాత్ర చేస్తారా, మీకు దమ్ము ఉంటే అని చెప్పి ఆయన మాట్లాడారు ఓపెన్ గా. దరిచిలో వైసీపీ పార్టీ సంబంధించి ఆర్థిక ఇబ్బందులతో ఒక ధనలక్ష్మిని సర్పంచ్ చనిపోతే కనీసం పట్టించుకునే స్థితిలో కూడా వైసీపీ పార్టీ లేదు. మీ పార్టీకి సంబంధించిన సర్పంచ్ ఆమె చనిపోయింది, ఆమె ఆర్థిక ఇబ్బందుల్లో అంటే ఆల్రెడీ కాంట్రాక్టులు చేసి వైసీపీ సంబంధించి గ్రామంలో కాంట్రాక్టులు చేసి కాంట్రాక్ట్ బిల్లులు రాక ఆమె సూసైడ్ చేసుకుని తలిపింది. కనీసం పట్టించుకునే నాదుడు లేడు మీ పార్టీలో, మీరు తయారయ్యారంటే ఆయన బాటగానే మాట్లాడారు. వైవి సుబ్బారెడ్డిని ఆరోగ్యశ్రీ విషయంలోకి వచ్చేలకి 1000 కోట్ల రూపాయలు, దాదాపు 1000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో బకాయిలు ఉన్నాయి, వాటికి రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లు ఇచ్చి చెట్లు దొరుకుతుంది, మిగతా 900 కోట్లు ఎట్లా ఇప్పిస్తారు, మీ వాళ్ళు ఆ బిల్లు రాలేదని చెప్పి హాస్పిటల్ తోళ్ళు పేదలకి ఆరోగ్యశ్రీ వైద్యం సరిగా అందివ్యడం లేదు అంటూ ఆయన ఈ రోజు ప్రెస్ మీట్ లో భారీ గట్టిగా మాట్లాడారు. ఈరోజు రాజకీయాల్లో కృష్ణాంగం చర్యలు మానుకోవాలని వైసీపీకి చెరుకులు అంటించారు ఈరోజు నందు. కాకపోతే వైసీపీకి వైసీపీ రాష్ట్రంలో అవినీతి
వీటి కక్షాదింపుల ధోరణి తోటి ముందుకెళ్తున్నాయి. రాష్ట్రానికి మేలు జరిగే పని ఒక్కటి కూడా చేయలేదు, అభివృద్ధి అనేది లేదు, కుంటిపడిపోయింది. ఎక్కడ ఒక తట్ట మట్టి కానీ ఒక సిమెంట్ బొచ్చి కానీ వీటి లేదని చెప్పి ఆయన బాగా ఈరోజు ప్రెస్ మీట్ లో వైసీపీకి నిరసన ఖండించారు. అయితే స్థానికంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే అయిన బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఆయన కూడా ఈరోజు మనం ఇటీవల జరిగిన దాంట్లో ఇది ఒక డిఎస్పీ పోస్టుల కోసం వీటి కోసం అయితే మీరు మాట్లాడతారా, దీనికోసం ప్రెస్ మీట్లు పెడతారా, ఏ రోజన్నారా మీ జిల్లా అభివృద్ధి కోసం ప్రెస్ మీట్ పెట్టారా, దానికోసం మీరు సీఎం కలిశారా అని చెప్పి ఆయన మాట్లాడారు. వైవిధ్య బారెడ్ని కూడా ఓపెన్ ఛాలెంజ్ అంటూ మాట్లాడారు ఈరోజు నందు. రైట్, థ్యాంక్ యూ దిలీప్. జనసేన పార్టీ అందరికన్నా ముందు నిలబడి వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం తప్పకుండా మేము కృషి చేస్తాం, అందరినీ కలుపుకునే విధంగా ప్రయత్నం చేస్తామని గత సంవత్సరమే ప్రకటించారు. 3 రోజుల క్రితం 2 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారి మాటలు మీ అందరికీ అర్థమై ఉంటాయి. రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర హితం కోసం, మన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీ ఖచ్చితంగా పార్టీలు అందరూ కూడా కలిసి వచ్చే విధంగా ఒక మంచి క్రెడిబుల్ ఆల్టర్నేటివ్ ఫామ్ అయ్యే విధంగా తప్పకుండా మేము ఆ విధంగా మేము ముందుకెళ్తా ఉంటాం. అందులో ఏమాత్రం కూడా వెనకడకుండా రాజకీయ కోణం నుంచి మేము జరపాల్సిన చర్చలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జరుపుతాం. ఈ రాష్ట్రానికి మేలు జరిగే విధంగానే ఈ పొత్తులు ఉంటాయని ఈ సందర్భంగా తెలుపుకోండి. పొత్తుల వ్యవహారంలో అండి, గత సంవత్సరం ఇప్పటంలో జరిగింది.